సమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గుహా ప్రవిష్టావాత్మానౌహి తద్దర్శనాత్ విశేషణాచ్చ. అనంతరేచ మంత్రే తావేవ ద్రష్టృ ద్రష్టవ్యభావేన విశినష్టి. అంటే ఆ విశేషణాచ్చ అనే ఆ సూత్రగత పదాన్ని భాష్యకారులు అనేక దృష్టికోణాల నుంచి వ్యాఖ్యానం చేశారు. ప్రస్తుతంలో ఋతం పిబంతో అనే మంత్రం దగ్గర దాని పూర్వమునందుండే మంత్రాన్ని తీసుకుని అక్కడ ఉండే భోక్తృ భోక్తవ్య, మంత్రు మంతవ్య, వక్తృ వక్తవ్య అనే విశేషణములు ఏవైతే ఉన్నాయో ఆ విశేషణముల ద్వారా ఇక్కడ క్షేత్రజ్ఞ పరమాత్మలే స్వీకరింపబడతారు, జీవుడు ఈశ్వరుడు మాత్రమే స్వీకరింపబడతారు అని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విశేషణాచ్చ అనంతరేచ మంత్రే తావేవ ద్రష్టృ ద్రష్టవ్యభావేన. తర్వాత రాబోయే మంత్రంలో కూడా ఆ జీవ ఈశ్వరులే ద్రష్టృ ద్రష్టవ్య అనే రూపంగా విశేషణ యుక్తంగా చెప్పబడినారు. ఆ మంత్రం అక్కడి నుంచి చదవాలా? ఓకే. సో అనశ్నన్నన్య అభిచాకశీతి ఇది అనశన చేతనత్వాభ్యాం పరమాత్మ. ఓకే. కాబట్టి ఋతపానలింగము చేత జీవుడు అనశన అంటే భక్షణము లేకుండుట, అంటే భోక్తృత్వము లేకుండుట, ఆ కారణం చేత పరమాత్మ అదే సమానమైన వృక్షం మీద జీవుడు పరమాత్మ ఉన్నారు అని ఆ విధంగా వ్యాఖ్యానం చేసుకోవాలి. బుద్ధి జీవుడు అని మాత్రం కాదు. ఆ పూర్వపక్షం ఎప్పుడూ వెళ్ళిపోయింది. అనంతరే చ మంత్రే తావేవ ద్రష్టృ ద్రష్టవ్యభావేన విశినష్టి సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానం ఇతి వేత శోక ఇతి. అంటే వాసుపర్ణ సయుజా సఖాయ అనే మంత్రం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాం. ఆ మంత్రంలో ఉన్నదెవరు? రెండు పక్షులు. ఏమిటా రెండు పక్షులు? జీవ ఈశ్వర అనే రెండు పక్షులు. ఈ రెండు పక్షులు దాని మీద ఉన్నాయి అని అది వ్యవస్థ. ఎలాగైతే ఋతం ప్రబంతం అనే మంత్రంలో గుహాప్రవిష్టులు అంటే గుహయందు ప్రవేశించిన ఇద్దరు ఎవరంటే జీవుడు ఈశ్వరుడు అని నిర్ధారించినామో, అదేవిధంగా ఈ సమాన వృక్షమునందు ఒకే చెట్టుని ఆశ్రయించుకుని ఉండేటువంటి రెండు పక్షులు అవి కూడా జీవుడు ఈశ్వరుడే. రూపకము, రూపకం అంటే మెటఫర్, ఆ విషయం మర్చిపోకూడదు. దురదృష్టవశాత్తు ఆ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే మెటఫర్ అనే సంగతిని విస్మరిస్తారు. విస్మరించేస్తే మనకేమవుతుందంటే ఓ చెట్టు ఉంటుంది అక్కడ, రెండు పక్షులు ఉంటాయి, అదే మిగులుతుంది. అంతేగాని జీవ ఈశ్వర ఐక్యము ఇవన్నీ పోతాయి. ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయని అలా మొదలవుతుంది. అది మెటఫర్ అనే విషయం విస్మరిస్తే ఆ తర్వాత ఎవడో అంటాడు ఈ చెట్టు ఉత్తరకాశీ దాటిన తర్వాత వెళ్తుంటే అక్కడ ఉందంటాడు. అందరూ అక్కడికి క్యూ కట్టడం ప్రారంభిస్తారు. ఇక్కడ చెట్టు ఏమి లేదా, ఆ చెట్టు అన్నది మెటఫర్, అది చెట్టుతో సంబంధం ఉన్నది కాదు. రండమ్మా మీరు కంఫర్టబుల్గా కూర్చోండి. పొప్పాల గారు మీరు ఇటు వచ్చేయండి. ఈ దీంట్లో శర్మాజీ మీరు కూడా ఇలా వచ్చాయి. ఇది ఖాళీగా చెప్పేసారు. రైట్. ఓకే. కాబట్టి అంత మెటఫరే, అంటే రూపకము అంటే దృష్టాంతము. ఇవా వేస్తే ఉపమాలంకారం అవుతుంది, ఇవా డ్రాప్ చేసేస్తే రూపకం అవుతుంది. ఇప్పుడు కొంచెం గడుసుతనం అనమాట. ఆ చెప్పి దాంట్లోనే గడసరిధనాన్ని ఉపయోగిస్తారు.
ఇప్పుడు ముఖము చంద్రుని వలె ఉన్నది అంటే క్లాసికల్ ఉపమాలంకారం, మామూలుగా కన్వెన్షనల్గా చెప్పినట్టు. వాడు ఇంకొక వచ్చి మరింత గడుసుగా చెప్తాడు, ముఖము చంద్రుడే అంటాడు. అంటే చూడండి, అదే అర్థం, అదే తాత్పర్యం అదే, కానీ దాన్నే మరింత గడుసుగా చెప్పడం, దాన్ని రూపకము అంటారు అలాగే. ఎనీవే, ఇప్పుడు ఈ సమాన వృక్షముపై రెండు పక్షులు ఉన్నాయి, జీవుడు ఈశ్వరుడు అని చెప్పిన ఆ ముండక మంత్రం మనం చూసాం. అక్కడ ఉన్నది జీవుడు ఈశ్వరుడే, ఎందుకంటే ఆ జీవేశ్వరుడనే తరువాతి మంత్రంలో స్పష్టంగా మరింత వివరంగా శృతి వ్యాఖ్యానిస్తోంది. ఏ రూపంగా వ్యాఖ్యానిస్తోంది? ద్రష్టృ ద్రష్టవ్య భావంతో వారిని వ్యాఖ్యానిస్తోంది. జీవుడు ద్రష్ట, ఈశ్వరుడు ద్రష్ట అని కాదు, జీవుడు ద్రష్టృ, ద్రష్ట జీవుడు, ద్రష్టవ్యము ఈశ్వరుడు. దర్శనం అంటే తెలుసుకోవడం, జీవుడు తెలుసుకునేవాడు, తెలియబడేది ఈశ్వరుడు. ఓకే, కాబట్టి జీవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకుంటా. కాబట్టి ఈశ్వరుడు ద్రష్టవ్య, తెలియబడువాడు. తెలియబడువాడు అంటే ఘటపటాదుల వలె తెలియబడువాడు అని కాదు. ఇప్పుడు జ్ఞేయము, బ్రహ్మజ్ఞేయం, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అని మీరు 13వ అధ్యాయంలో వస్తుంది గీతలో. బ్రహ్మజ్ఞేయము అంటే ఘటము జ్ఞేయము, బుద్ధితో ఘటాన్ని నేను తెలుసుకుంటాను, బ్రహ్మని తెలుసుకుంటా. అలా కాదు, బ్రహ్మ జ్ఞాన విషయము అని కాదు, ఎందుకంటే జ్ఞానంలో బ్రహ్మ విషయము కాదు అని మనందరికీ స్పష్టంగా తెలుసున్న విషయమే కదా. బ్రహ్మ బుద్ధివృత్తుల విషయం కాదు, ఘటపటాదుల విషయమైనట్టుగా. మరి జ్ఞేయము అని ఎలా అన్నారు అంటే జ్ఞాతం యోగ్యం అని అర్థం. జ్ఞాన విషయం అని కాదు, తెలియదగినది. కాబట్టి మన జీవితంలో మనం తప్పకుండా తెలుసుకోదగినది అని అర్థం. అసలు మీరు తలుపు వేసేయండి, అలా సగం పెట్టాలనుకోండి మళ్ళీ కొట్టుకుంటుంది కాదు వచ్చి. ఆహా, రండి, నేను చూడలేదు ఆయన, రండి. గెలివి పెట్టకండి, గెలివి పెట్టకండి, అంతే అలా ఉంచేయండి, సరిపడుతుంది. కాబట్టి బ్రహ్మ తెలియదగినది. జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మని చూడాలి అంటారు. చూడడం అంటే తెలుసుకోవడం అని అర్థం అండి. దర్శన శబ్దానికి జ్ఞానం అని అర్థం. రూపం అయితే చూడాలి, కానీ పరమాత్మకు రూపం లేదనుకోండి ఇంకేం చూస్తారు? తెలుసుకోవడమే. ఎనివే, ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకు తీరాలి. ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మ తప్పనిసరిగా దర్శింపదగినది. అయితే ఆత్మ ద్రష్టవ్యమైతే దర్శించేవాడెవడు, ద్రష్టెవరు? జీవుడు. కాబట్టి ద్రష్టృ ద్రష్టవ్య భావేన విశినష్టి, జీవుణ్ణి ద్రష్టగా, ఈశ్వరుణ్ణి తప్పక తెలియదగిన పరమార్థముగా ఆ తరువాత మంత్రం వ్యాఖ్యానిస్తోంది. ఏమిటా మంత్రము? సమానే వృక్షే పురుష, పురుష అంటే వ్యక్తి, వ్యక్తి జీవుడు. ఈ శిరఃపాణ్యాదిమాన్, ఈ దేహేంద్రియ సంఘాతమునందు అహంకార మమకారములు గలవాడు, ఇక్కడ పురుష శబ్దం చేత చెప్పబడతాడు మనిషి. ఈ మనిషి అదే వృక్షం మీద ఉన్నాడు, సమానే వృక్షే, ఇంకో వృక్షం మీద ఏమీ లేడు, సేమ్ వృక్షం మీద ఉన్నాడు, సమానే వృక్షే. ఇప్పుడు చూడండి, దురదృష్టం ఏంటంటే మన అంటే దాని నుంచి మనం బయటపడిపోవాలనే అభిప్రాయం. తొందరగా నేను ఈ ఊళ్ళో ఉన్నాను, దేవుడు తిరుపతిలో ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఈ ఊరి నుంచి అక్కడికి ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం ప్రైవేట్ రైళ్లను, ప్రత్యేకమైన రైలు వ్యవస్థ చేసుకోవాలి, టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి, ఏవేవో చేసుకోవాలి. కానీ పరిస్థితి అది కాదు. మరి పరిస్థితి ఏమిటి? సమానే వృక్షే, ఏ చెట్టు మీద నేనున్నానో అదే చెట్టు మీద దేవుడు ఉన్నాడు. ఎక్కడ నేనున్నానో దేవుడు అక్కడే ఉన్నాడు. సమానే వృక్షే పురుష. అయితే నిమగ్న, ఈ పురుష, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? నిమగ్నుడై ఉన్నాడు. నిమగ్నుడు అంటే దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు. వేరే ఈశ్వరుడు ఈ వృక్షంలోనే, ఈ వృక్షం మీదనే ఉన్నాడు, కానీ ఈశ్వరుడు ఈ చెట్టుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండడు. తాదాత్మ్యము అనేది పెద్ద సమస్య. కాబట్టి ఎప్పుడైతే ఈ వృక్షంతో తాదాత్మ్యాన్ని చెందాడో అప్పుడు ముహ్యమానః, మోహములో చిక్కుకుని ఉంటాడు. మోహము అంటే ఏమిటి?
ఈ దేహానికి ఏది సుఖాన్ని కలిగిస్తుందో అది నాకు కోరదగ్గది, ఈ దేహానికి ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో అది నాకు ద్వేషించదగ్గది అని ఈ విధంగా తాదాత్మ్యాన్ని బట్టి రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి. కాబట్టి తాదాత్మ్యం అనేది కూడా అసలు దాని రహస్యం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి నేను ఒక మనిషి ఉంటాడు, ఈ మనిషి ఏం చేస్తాడంటే విస్తరించే ప్రయత్నం చేస్తాడు. తాదాత్మ్యము అంటే ఇది నా ఇల్లు అంటాడు. ఇది నా ఇల్లు అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దాని సైకలాజికల్ ఆ కిటిక ఏమిటంటే, నేను ఈ ఇల్లు లేకుండా నేను చాలా అల్పుడను, ఏమండి ఈ అల్పత్వాన్ని కొంచెం విస్తరించుకుంటే నాకు బాగుంటుంది. ఈ అల్పత్వాన్ని విస్తరించే ఉపాయం ఏమిటి, ఈ ఇల్లుతోటి తాదాత్మ్యాన్ని చెందుట ద్వారా నేను విస్తరించినాను. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నేను అని గాల్లో ఆకాశం కింద నిలబడి ఉన్నదానికిను నేను ప్లస్ నా ఇల్లుకి చాలా తేడా ఉంది కదండి, అదే విస్తారము. అలాగే బ్రహ్మచారి ఉంటాడు, నేను ఒంటరి అంటాడు, ఒంటరి అంటారు, ఒంటిగా ఉన్నాడు అంటారు. అంటే ఒంటిగా ఉన్నాడు అంటే వాడు ఎందుకో పనికిరాడు, అయోగ్యుడు అని ఒక అభిప్రాయం. వాడు కూడా అలాగే అనుకుంటాడు. ఇప్పుడు కుటుంబంలో వాళ్ళు అలాగే అనుకుంటారు, సమాజం అలాగే అనుకుంటుంది, వాడు కూడా అలాగే అనుకుంటాడు. అనుకుని ఇప్పుడు దాన్ని వ్యాప్తి చెందాలి. ఎలాగ వ్యాప్తి చెందడము, ఇంకో మనిషిని నా అని అనుకుంటే వ్యాప్తి చెందచ్చు. ఇంకో మనిషిని నా అనుకోవాలి, ఆ ఇంకో మనిషిని నా అని ఎలా అనుకుంటాడు, అలా కూర్చోండమ్మా, అక్కడ కూర్చోండి హాయిగా, అక్కడ కూర్చోండి. ఇంకో మనిషిని నా అని అనుకోవడం ఎలా, ఎలాగా ఆ నా పక్కన ఏదో పెట్టాలి. ఇంకో మనిషిని పట్టుకుని నా భార్య అనో నా భర్త అనో పెడితే ఇప్పుడు నేను నా భార్య వ్యాప్తి చెందేది చూడండి. ఈ రకంగా మనిషి ఎప్పుడు వ్యాప్తి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎక్స్పాన్షన్. దీంట్లో రహస్యం ఏంటంటే, ఎక్స్పాండ్ అవ్వాలనే ఐడియా కరెక్టే, అప్రోచ్ ఈజ్ రైట్, బట్ మెథడ్ ఈజ్ రాంగ్ అని అలాగనమాట. దాన్నే తాదాత్మ్యము అంటారు. ఈ తాదాత్మ్యం కారణంగా వ్యామోహంలో పడి ఉంటాడు ముహ్యమానః. ఎప్పుడైతే తాదాత్మ్యాన్ని చెందుతాడో అనీషయ, వీడికి స్వాతంత్ర్యం పోతుంది. ఇప్పుడు ఈ దేహాన్ని ఒక వివేకంతో సాక్షిగా దర్శిస్తూ నేను ఉన్నాననుకోండి, అప్పుడు దాంట్లో ఒక అద్భుతమైన ఫ్రీడమ్ ఉంటుంది. తర్వాత దేహానికి హాని కలుగుతుందని మీరు అనుకోద్దు. నిజానికి దేహము నేను నాది అని తాదాత్మ్యాన్ని చెందినప్పుడే దేహానికి హాని కలుగుతుంది. దేహానికి మీరు వివేకపూర్వకంగా నేను కాదు, నేను దేహము కాదు అని దేహము యొక్క వివేకంతో దాన్ని సాక్షిగా దర్శిస్తూ దానికి కావలసిన ఉపచారం ఏదో చేస్తారు. దానికి దేహానికి కావలసింది ఏమిటంటే కొంత భోజనము, మంచినీళ్ళు, నిద్ర, మూడే కావాలి దేహానికి. ఈ మూడు కనుక దానికి సప్లై చేస్తూ ఉంటే సరైన మోతాదులో దేహం ఇంకా కంప్లైంట్ చేయదు. కాబట్టి వివేకపూర్వకంగా దేహాన్ని కనుక సాక్షిగా దర్శిస్తే అది దేహం యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దేహాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీరు అనుకోద్దు. కాబట్టి వీడు ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యంలో మునిగిపోతాడో అప్పుడు వీడు స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు. ఏ రకమైన ఫ్రీడము ఉండదు. అనీషయ, భయపడుతూ బతుకుతాడండి. దేహమే నేను అంటే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతాడు. మనిషి ఎలా జీవిస్తాడో చెప్పమంటారా మీకు? మీరు ఆలోచించండి. నేను విశాఖపట్నం వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళా, గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇప్పుడు నాంపల్లిలో బయలుదేరింది, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ అయింది. సంచి పట్టుకుని ఉన్నా, సంచి బరువుగా ఉంది, సంచి పట్టుకుని ఉన్నా, టికెట్ ఉంది కానీ రిజర్వేషన్ లేదు, ఎలా ఉంటుంది? ఏమిట్రా భగవంతుడా, దేవుడా, సీటు దొరుకుతుందా దొరకదా, ఈ జనరల్ కంపార్ట్మెంట్ ఇక్కడికి వస్తుందా అక్కడికి వస్తుందా, దాంట్లో ఎక్కడానికి చోటు ఉంటుందా ఉండదా, ఈ టికెట్ కలెక్టర్ని ఏమైనా పట్టుకుంటే వాడేమైనా కరుణిస్తాడా, వాడికి లంచం, ఇలాగా మనస్సు పరిపరి విధాల ఆందోళనతో నిండి ఉంటుంది. మనం బతుకంతా అలా బతుకుతూ ఉంటాం, మీరు గమనించారా? లేదు, జీవితం అంతా అలాగే జీవిస్తాం. జనరల్లీ ఎప్పుడైనా ఒక సెన్స్ ఆఫ్ రిలాక్సేషను వచ్చినా అది చాలా షార్ట్ లీవ్డ్గా ఉంటుంది, మళ్ళీ పోయి దాని స్థానంలో ఒక బెంగ ఒక ఆందోళన వచ్చేస్తుంది. కారణం ఏమిటో తెలుస్తుందండి, నేను నాది, అదే కారణం. అహంకారం మమకారాలే, ఆ స్వాతంత్ర్యం ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. అదే టికెట్ కొనుక్కునే, రిజర్వేషన్ కొనుక్కుని ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటాడు? అసలు కుట్టి లేవడు. వీడు మామూలుగా అక్కడ బెంచ్ మీద కూర్చున్నవాడు అనౌన్స్మెంట్ రాగానే లేచి నిలబడతాడు. ఇంకా ట్రైన్ రాలేదురా బాబు, కూర్చోడా అంటే కూర్చోలేడు.
ఆ ప్రెషర్లో ఉంటాడు. అదే టికెట్ కొనుక్కుని రిజర్వేషన్ ఉన్నవాడు ఏం చేస్తాడు, అలా కూర్చుని ఉంటాడు. ట్రైన్ వచ్చిందంటే కూడా పట్టించుకోడు, అలా కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. ఇలోపల డబ్బులు ఆడితే ట్రైన్ వస్తే అలా కళ్ళు తెరిచి చూస్తాడు, చూసి ఆ వచ్చిందా ఇంకా ఆగలేదు కదా అని అలా కూర్చుని ఉంటాడు. ఇలోపల ఆ సౌండ్ తగ్గితే ఆగిందా అంటాడు. జనం అందరూ ఇటు పరుగులు తీస్తూ ఉంటారు, అలా కూర్చుని ఉంటాడు. జనం సర్దుబాటు అయిన తర్వాత అప్పులు లేస్తాడు, వీళ్ళకి ఆ దాంట్లో వెళ్తాడు. ఎంత ఫ్రీడమ్ ఉంది చూడు, అలాంటి ఫ్రీ దానికే మోక్షం ఉంటారు. అటువంటి ఫ్రీడము మనకి జ్ఞానం వల్ల, వివేక జ్ఞానం వల్ల వచ్చేస్తుంది. దేహము మనస్సు వాటి విధాల వివేకాన్ని చేస్తే అటువంటి ఫ్రీడమ్ వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ముహ్యమాన దేహేంద్రియ మనస్సంఘాతము విడల వివేకం లేని కారణంగా, మోహంలో ఉన్న కారణంగా అనీషయ, ఏ రకమైన ఫ్రీడము స్వాతంత్ర్యం లేక పరాధీనతతో బతుకుతూ ఉంటాడు. అప్పుడు అటువంటి జీవుడు యదా పశ్యతి, ఎప్పుడైతే చూస్తాడో, చూస్తాడంటే తెలుసుకుంటాడో. ఇప్పుడు జీవుడు ఏమయ్యాడు, ద్రష్ట అయ్యాడు కదా. దేనిని పశ్యతి, జుష్టం పశ్యతి అన్యమీషం, అదే చెట్టు మీద హృదయంలో తనకంటే వేరుగా భాషిస్తూ, అదే చెట్టు మీద హ్యాపీగా ఆ ఆనంద స్వరూపుడై సాక్షిగా ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు. దుష్టం యదా పశ్యతి అన్యమీషం అస్య మహిమానం, ఆ ఈశ్వరుని యొక్క మహిమ, ఏ మహిమ ఏమిటో తెలుసునండి, స్వయం ప్రకాశ చైతన్యము అసంగ చైతన్యము, అది ఆ ఈశ్వరుని యొక్క మహిమ. ఆ చైతన్యము స్వయం ప్రకాశము అసంగము అంటే దేహేంద్రియాదుల యందు ఎటువంటి సంగము లేకుండగా ఉంటుంది. ఆ విధంగా పశ్యతి తెలుసు, అటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు అంటే రాస్తారు, ధ్యానముతో మొదలు పెడతాడు. ఇక్కడ రత్న ప్రభాకరుడు రాస్తున్నాడు ఆ మంత్రానికి అర్థం. దుష్టం అంటే ధ్యానాదినా సేవితం, ధ్యానము మొదలైన వాటి చేత వీడు ఆరాధింపబడతాడు, ఈశ్వరుని ఆరాధిస్తాడు. ధ్యాన పరిపాక దశాయాం, ఆ ధ్యానము మెడిటేషన్ పరిపక్వమైన స్థితిలో అంటే మనస్సు చాలా స్వచ్ఛంగా తయారవ్వాలండి, అప్పుడే మీకు ఈశ్వరుని యొక్క స్వరూపం అవగాహనకు వస్తుంది. మనస్సులో తీవ్రములైనటువంటి శోక మోహ భయాదులు అవే ఉన్నప్పుడు ఈశ్వరుడు అనుభవానికి రాడు. మనస్సు ఎంటీ అయిపోవాలి, ఎంటీ ఆఫ్ సంసార. ఎంటీ అంటే మూర్ఖుల్లా తయారవ్వాలన్న అభిప్రాయం కాదు, ఇట్ మస్ట్ బి ఎంటీడ్ ఆఫ్ సంసార. సంసారం అనేది పూర్తిగా తీసవతల పారేయాలి, ఇంకా అసలు ఏమీ ఉండకూడదు, సంసారం ఉండకూడదు. అలా ఎంటీగా ఉంటే అప్పుడు మీకేమైపోతుందంటే, నేను ఆ స్వయం ప్రకాశ సాక్షి చైతన్య స్వరూపుడను అనే ఒక ఇన్సైట్, అంతర్దృష్టి అంటారు, అది కలుగుతుంది. ఆ విధంగా వాడు జ్ఞానాన్ని పొందుతాడు. దాన్నే దుష్టం యదా పశ్యతి ఈశమన్యం, ఆ విధంగా ఈశ్వరుణ్ణి వాడు ఆత్మరూపంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు తస్య అస్య మహిమానం అంటే స్వరూపమేవ, స్వయం ప్రకాశ స్వరూపానికే మహిమ అని పేరు. ఆ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని వాడు తెలిసేసుకుని వీత శోక భవతి, వాడి శోకము అలాగా అవతలికి పోతుంది. ఇంకా జీవితంలో శోకం అనేది, శోకము అంటే శోకం వేరు దుఃఖం వేరు, దుఃఖంచి శోకంచి అంటూ ఉంటారు. దుఃఖము అంటే స్థూలంగా ఉంటుంది, బోరుమని దుఃఖిస్తూ ఉండడం. తర్వాత ఒక విశిష్టమైనటువంటి ఆపద లేకపోతే కష్టము వచ్చి ఈ కారణంగా నేను కష్టపడిపోతున్నాను, దుఃఖపడిపోతున్నాను అని తెలుస్తూ దుఃఖించడం, అది దుఃఖము. శోకము అంటే ఒక టెన్షన్లో బతకడం, ఏమిటో తెలియదు, ఏమవుతుందో తెలియదు, పర్టికులర్గా ఒక కష్టం వచ్చి ఏమీ రాలేదు, బట్ ఏ క్షణంలో అయినా కష్టం రావచ్చు. దాన్ని ఏమంటారంటే వీఆర్ లివింగ్ అన్ ది వెర్జ్ ఆఫ్ అన్హ్యాపీనెస్, వీఆర్ లివింగ్ అన్ ది వెర్జ్ ఆఫ్ సారో. ఆ వెర్జ్ ఆఫ్ సారోలో ఉన్నవాడు ఎప్పుడైనా సారోలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, ఆ విషయము తెలిసినట్టుగా ఉంటుంది. దాంతో ఒక టెన్షన్లో ఒక స్ట్రెస్లో బతుకుతాడు. కాబట్టి దుఃఖము అంటే క్రైయింగ్, శోకము అంటే స్ట్రెస్, ఆ స్ట్రెస్లో జీవిస్తూ ఉంటాడు, అది పోతుంది. వీత శోక దుఃఖం ఎలాగూ పోతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈశ్వరుణ్ణి జీవుణ్ణి ఒకే వృక్షం మీద ఉన్నవారుగా చెప్పి, విశేషణం ఏమిటి, ఈశ్వరుడు ద్రష్టవ్య, తప్పక తెలియదగిన తత్వము, జీవుడు తెలుసుకుని తీరాలి ద్రష్ట అనే విశేషణంతో చెప్పి ఉన్నారు. కాబట్టి అక్కడికి సెటిల్ అయిపోయింది, ఇంకేం మిగలేదు, ఇంకో కల్పం వస్తోంది. కాబట్టి ఇక్కడ ఒక గుహాప్రవిష్టులు ఎవళ్ళు, జీవ ఈశ్వరులే. అక్కడికి అదే దీన్ని గుహాప్రవిష్టాధికరణ న్యాయము అంటారు. గుహలో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే,
జీవ ఈశ్వరులే. ఇదే న్యాయాన్ని మనం దీనికి కూడా సమానం వృక్షం పరిశస్వ జాతే ద్వాసుపర్ణ అనే మంత్రానికి కూడా ఇదే న్యాయాన్ని మనం విస్తరింపజేసినాము, దాన్ని అప్లై చేసినాము. అక్కడితో మొత్తం అధికరణం అంతా సెటిల్ అయిపోయింది. అయితే ఇంకొక అంశాన్ని తీసుకొస్తున్నారు. అపర ఆహా అంటే, అపర ఆహ అంటే కృత్వాచింతా ఉద్ఘాటయతి అంటే చేయాల్సిన వివరణ అంతా చేయడం అయిపోయింది, ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమీ తేడా లేదు. అపరాహ అంటే ఇప్పుడు చెప్పింది సిద్ధ పూర్వపక్షం చేసి ఇంకేదో సిద్ధాంతం చెప్తున్నారని అలా ఏమనుకోద్దు. సిద్ధాంతం సెటిల్ అయిపోయింది. పూర్వపక్షం ఏమిటి? ఆ గుహాప్రవిష్టులు ఇద్దరు బుద్ధిజీవులు అని పూర్వపక్షం. సిద్ధాంతం ఏమిటి? బుద్ధిజీవులు కాదు, జీవ ఈశ్వరులు అని సిద్ధాంతం. ఇప్పుడు ఇంకొక పక్షం మిగిలింది. ఇప్పుడు రెండు ఉన్నాయండి, మూడు ఉన్నాయి, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు. దీంతో రెండు తీసుకోవాలి. అంటే బుద్ధిజీవులైనా కావచ్చు, జీవేశ్వరులైనా కావచ్చు. బుద్ధిజీవులు అని పూర్వపక్షం, జీవేశ్వరులు అని సిద్ధాంతం. కానీ ఇంకో పక్షం మిగిలిపోయింది. అదేమిటి? బుద్ధి పరమాత్మ మిగిలిపోయింది కదా, అది కన్సిడర్ చేయలేదు కదా. ఇప్పుడు అది వస్తుంది అపర ఆహా, దాన్ని ఇంకొకటి పట్టుకొస్తున్నాడు. ఆ పట్టుకురావడంలో ఎలా పట్టుకొస్తున్నాడంటే, ఇంకా మీమాంసకి తావు లేని విధంగా ఆ మంత్రం నుంచే తీసుకొస్తున్నాడు. ద్వాసుపర్ణ ఇది నేయం ఋక్ అస్య అధికరణస్య సిద్ధాంతం భజతే. వీడు ఏమంటున్నాడంటే, ఈ అపరుడు చూడండి, ద్వాసుపర్ణ సైజా సఖాయ అనే మంత్రం ఉంది. అక్కడ అక్కడ ఇద్దరు ఉన్నారు. మనం మీరేం చేశారు? గుహాప్రవిష్టాధికరణం కృతం ప్రభుత్వం సుకృతస్సులోకే గుహాం ప్రవిష్టం, ఆ గుహాప్రవిష్టాధికరణంలో తేల్చిన సిద్ధాంతాన్ని, అంటే ఆ ఇద్దరు జీవ ఈశ్వరుడు అనే సిద్ధాంతాన్ని మీరు ద్వాసుపర్ణ అనే మంత్రానికి అన్వయించారు. దాన్నే ఎక్స్ట్రాపులేట్ చేశారు. చేసి మీరు సంతోషపడ్డారు. కానీ ఆయన ఏమంటున్నారంటే, ఎప్పుడూ ఈ మరొకడు ఏమంటున్నాడంటే, మీ గుహాప్రవిష్ట న్యాయం బాగుంది, అక్కడ జీవేశ్వరులు అలా సిద్ధాంతం చేసి కూర్చోండి, ఆ న్యాయాన్ని ద్వాసుపర్ణ మంత్రానికి మీరు అన్వయించవద్దు. అంటే ద్వాసుపర్ణ మంత్రం దగ్గర మరొక కల్పాన్ని పెడుతున్నాడనమాట. గుహాప్రవిష్ట దగ్గర ఇంకా కల్పం ఏం లేదు, అది సెటిల్ అయిపోయింది. ద్వాసుపర్ణ దగ్గర మటుకు అదే న్యాయాన్ని అన్వయించి జీవుడు ఈశ్వరుడు అని మీరు నిర్ధారణ చేయటం అనవసరం అని పెడుతున్నాడు. సో ఇయం రుక్, ఈ మంత్రము ద్వాసుపర్ణ అనే మంత్రం అనే రుక్, అస్య అధికరణస్య సిద్ధాంతం నభజతే, ఈ గుహాప్రవిష్టాధికరణ సిద్ధాంతాన్ని అది పొందదు. ఏమండి? ఎందువల్ల? పైంగిరహస్య బ్రాహ్మణేన అన్యథా వ్యాఖ్యాతత్వాత్. ఇప్పుడు చూడండి, మంత్రము బ్రాహ్మణము అని ఉంటాయి వేదంలో. ముండక మంత్రాలు, ముండకోపనిషత్తు మంత్రాలు. ఈ మంత్రాలను వ్యాఖ్యానం చేసిన బ్రాహ్మణం ఉన్నది. ముండకోపనిషత్తు అథర్వణ వేదానికి చెందిన ఉపనిషత్తు. ఆ అథర్వణ వేద బ్రాహ్మణము, దానికి పైంగి రహస్య బ్రాహ్మణము అని పేరు. ఏమండి? అలా ఈ బ్రాహ్మణాలకు అనేక పేర్లు ఉంటాయి. ఇప్పుడు తైత్రీయ బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, గోపథ బ్రాహ్మణము, ఇలాగ అనేక బ్రాహ్మణాలు ఉంటాయి. అలాగంటే బ్రాహ్మణము అథర్వణ వేదానికి చెందినది. పైంగి రహస్య బ్రాహ్మణము, బ్రాహ్మణం చేసే పని ఏమిటంటే, సంహితలో ఉండే మంత్రాలకి వివరణ బ్రాహ్మణం ఇస్తుంది. సో ఈ మంత్రానికి అర్థం ఏమిటి, దీని వినియోగం ఏమిటి, ఈ పదానికి నిరుక్తి ఎటిమాలజీ ఏమిటి, ఇవన్నింటినీ చెప్పేది బ్రాహ్మణం. ఒకప్పుడు ఆ మంత్రాన్ని ఎవళ్ళు వినియోగించి ఏ రకమైన ప్రయోజనాన్ని పొందారు అనే కథ, దాన్ని అర్థవాద అంటారు. అటువంటి అర్థవాదన కూడా బ్రాహ్మణం చెప్తుంది. బ్రాహ్మణంలో అనేక అంశాలు చెప్తారు. ఈ మధ్యన వచ్చిన కొన్ని పుస్తకాల్లో మంత్రాలని బోల్డ్ లెటర్స్లోను, బ్రాహ్మణాలని థిన్ లెటర్స్లోను వేసి ఫాంట్ మార్చి వేసి మంత్ర బ్రాహ్మణ విభాగం మనకి స్పష్టంగా తెలిసి ఇట్లా కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఎనివే, ఈ ముండకోపనిషద్ మంత్రం ఉంది కదా ద్వాసుపర్ణ, దీనికి సంబంధించిన బ్రాహ్మణం ఒకటి ఉందండి, మీరు చూశారో లేదో దాన్ని. దాంట్లో ఆ మంత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానంలో అక్కడున్న రెండు పక్షులు అవి జీవేశ్వరులని చెప్పలేదు, ఇంకో రకంగా చెప్పారు. కాబట్టి అవి జీవేశ్వరులని, మీరు గుహాప్రవిష్టాధికరణ న్యాయం దీన్ని అన్వయించి దీన్ని కూడా జీవేశ్వరులని నిర్ణయం చేయటం అవసరం,
మీరు పైంగ్రహస్య బ్రాహ్మణంలో ఎలా ఉందో అలా తెలుసుకోండి అని అంటున్నాడు. బాగా చెప్పాడు, గట్టివాడు సామాన్యుడు కాదు. అది చెప్తున్నారు ఏమిటి, ఎలా చెప్పారు పైంగ్రహస్య బ్రాహ్మణంలో, తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఇది సత్వం అనశ్నన్నన్య అభిచాకశీతి ఇది అనశ్నన్నన్య అభిపశ్యతి జ్ఞ తౌ ఏతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇది. అంటే పూర్వపక్షంలో చెప్పింది చెప్పారు ఇక్కడ. గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్ష స్వీకృతమైన బుద్ధిక్షేత్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఆ రెండింటిని ఈ మంత్రం దగ్గర స్వీకరించి పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణం మీకు కష్టమైన అర్థమవుతుంది చూడండి. తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఇది మంత్రంలో ఉంది కదా, తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అని ఉంది. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే అక్కడ ఇది ఆ విధంగా కర్మఫలాన్ని అనుభవించేది సత్వం. అది ఎవరంటే సత్వము. సత్వము అంటే బుద్ధి, కాబట్టి బుద్ధి అది సెటిల్ అయిపోయింది. ఇక మంత్రంలో తర్వాత ఏముంది, అనశ్నన్నన్య అభిచాకశీతి ఇది అనుంది. ఇక్కడ తినకుండా అంటే ఫలాన్ని అనుభవించకుండా ఇతరుడు అలా చూస్తూ ఉంటాడు అని కదా. ఆ అభిచాకశీతి అనే పదానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. అనశ్నన్నన్య అభిపశ్యతి అని అర్థం దానికి. అభిచాకశీతి అంటే అభిపశ్యతి. ఎందుకంటే చాకశీతి అన్నది అంత ప్రసిద్ధమైన క్రియాపదం కాదు, పశ్యతి అన్నది స్పష్టమైన క్రియాపదం. కాబట్టి బ్రాహ్మణంలో ఏం చేస్తారంటే ఒకప్పుడు ఆ మంత్రగత పదాలకి అర్థం కూడా చెప్తారు. అభిచాకశీతి అంటే అభిపశ్యతి అని అర్థం అండి, తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం తెలిసినట్టు, ఇది ఎవరు ఈ విధంగా సాక్షిగా చూసేది ఎవరు, జ్ఞహ. జ్ఞహ అంటే క్షేత్రజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎవరయ్యారు, తావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ. ఆ ఇద్దరు ఈ ఇద్దరు ఎవరంటే బుద్ధి క్షేత్రజ్ఞుడు. అంటే చిత్రం ఏంటంటే, మీరు ఫాలో అవుతున్నారో లేదో, కొంతమంది ఫాలో కాలేకపోవచ్చు, ఐ నో దాట్. చిత్రం ఏంటంటే, గుహాప్రవిష్టం అన్నప్పుడు బుద్ధిక్షేత్రజ్ఞుల్ని కన్సిడర్ చేసి పూర్వపక్షంలాగా తిరస్కరించాం, కానీ అది అంతవరకు అది బాగానే ఉంది, దాంట్లో ఏమీ తేడా లేదు. అక్కడ జీవేశ్వరులని మనం ఎస్టాబ్లిష్ చేశాం, దాన్నే ఈ సమానం వృక్షం అనే మంత్రానికి అప్లై చేయబోతే ఈయన అడ్డుపడుతున్నాడు. అంతవరకు అది బాగానే ఉంది, అలా చెప్పుకోండి. ఈ మంత్రం దగ్గర మాత్రం మీరు అది పట్టుకురాకండి. ఎందుకంటే ఈ మంత్రం దగ్గర ఈ ఇద్దరు ఎవరంటే బుద్ధి క్షేత్రజ్ఞులని పైంగి రహస్య బ్రాహ్మణం స్పష్టంగా నిరూపించి ఉన్నది. బాగానే ఉంది కదా. సత్వశబ్దో జీవ క్షేత్రజ్ఞశబ్ద పరమాత్మేతి యదుచ్యతే తన్న. దీని మీద కొంత వివరణ. అలా మేము దీన్ని కూడా మీరు చెప్పినట్టు అక్కర్లేదు. సత్వశబ్దానికి జీవుడని అర్థం చెప్తాం, క్షేత్రజ్ఞ అనే పదానికి ఈశ్వరుడు అని అర్థం చెప్తాం. అలా చెప్పడానికి కొంత యోగ్యత ఉంది. ఎందుకంటే జీవుడు అంటే బుద్ధి ప్రధానం, కాబట్టి సత్వ అంటే బుద్ధి కదా. బుద్ధి అనే పదం చేత బుద్ధి ప్రధానమైన జీవుడిని చెప్పేస్తాం. క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడే అని స్పష్టంగా క్షేత్రజ్ఞించాలని మాన విద్య తెలుస్తూనే ఉంది. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని మీరు ఇటైనా తిప్పచ్చు అంటే తిప్పచ్చు, దాన్ని పరమేశ్వరుడు అని అర్థం చెప్తాం, సమస్య లేదు. కాబట్టి మళ్ళీ గుహాప్రవిష్టాధికరణం న్యాయంలోనే కూర్చోబెట్టినట్టు అవుతుంది కదా అని మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే అది అంగీకారం కాదు తన్న. ఎందుకంటే సత్వక్షేత్రజ్ఞ శబ్దయో అంతఃకరణ శారీరపరతయా ప్రసిద్ధత్వాత్. ఎందుకంటే సత్వక్షేత్రజ్ఞ శబ్దములు రెండింటికి ప్రసిద్ధమైన అర్థం ఉన్నది. ప్రసిద్ధమైన అర్థాన్ని విడిచిపెట్టి అప్రసిద్ధార్థాన్ని చెప్పకూడదు. సత్వశబ్దానికి బుద్ధి అని, క్షేత్రజ్ఞ శబ్దానికి శారీర శరీర కాదు సుమండి, అది శారీర అంటే శరీరే భవ, శరీరమునందు ఉండునది అని అర్థం. ఈ క్షేత్రమునందు ఉండునది, క్షేత్రమునందు ఉండునది అంటే ఆ చైతన్యం. ఆ చైతన్యం క్షేత్రమునందు ఉన్నది కదా, ఆ క్షేత్రమునందు ఉన్న చైతన్యము దాన్ని మీరు ఒక దృష్టికోణంలో జీవుడని అనొచ్చు,
మరో దృష్టికోణంలో ఈశ్వరుడు అని అనొచ్చు. ఒకప్పుడు జీవుడని అంటే పోనండి మీరు జీవుడు అని అన్నారు, బాగానే ఉంది. ఆ జీవుడు మీరు కొంత శోధన చేసినట్లయితే ఈశ్వరుడి కంటే భిన్నంగా లేడు అని కంక్లూషన్ చేయొచ్చు. అక్కడ మీరు రెండు ఇంక్లూడ్ అయిపోయే దాంట్లో. కాబట్టి క్షేత్రజ్ఞ శబ్దాన్ని శారీర అంటారు, అంటే కమిటవరు. జీవహాని కమిటవరు, శారీర అంటారు. శరీరమునందు ఉండున్నది. ఏమిటయా శరీరమునందు ఉండున్నది? జీవుడు అంటావా? సరే జీవుడే. అయితే జీవుడు మరి ఈశ్వరుడి కంటే వేరుగా లేడు కదా, ఈశ్వరుడే అంటావా? సమస్య ఉంది, ఈశ్వరుడే. అలాగే దాన్ని ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అంచేత నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, జీవ అనే ఒక ఎంటిటీ అదేమంత పర్ఫెక్ట్ ఎంటిటీ ఏం కాదు. జీవ అనే ఎంటిటీ దాన్ని కావాలంటే మీరు అట్టి పెట్టచ్చు, అక్కర్లేదు అనుకుంటే తీసిపారేయచ్చు. జీవ అనే ఎంటిటీ ఎలాంటిదంటే ఒక మేఘం ఉన్నది, ఆ మేఘం ఇప్పుడు ఏదే చూడరా, మేఘం ఏనుగులో ఉందిరా అంటాడు. అలాంటిది జీవ అనే ఎంటిటీ. అది ఏనుగులో ఉంది నిజమే, ఎంతసేపు ఉంటుంది ఏనుగులాగా? ఓ నిమిషం ఎప్పటికీ ఆ ఏను ఆ మేఘం ఇలా ఇలా అయ్యి ఆ ఏనుగు పోయింది. జీవ అలాంటిది. కాబట్టి ఆ జీవ దాన్ని మీరు విలీనం చేసేయచ్చు ఈశ్వరుల్లో, లేదా అట్టి పెట్టచ్చు. అంచేతనే ఈ రకమైన కన్ఫ్యూషన్కి రాకుండా ఉండడం కోసమే శారీర. కాబట్టి క్షేత్రజ్ఞ అంటే శారీర, సత్వ అంటే బుద్ధి. ఇవి ప్రసిద్ధములైనటువంటి అర్థాలు. కాబట్టి బుద్ధి క్షేత్రజ్ఞులనే మీరు చెప్పాల్సి ఉంటుంది, కానీ జీవ ఈశ్వరులని అక్కడ చెప్పడానికి వీల్లేదు. చూసారా ఈ అధికరణం ఎన్ని మలుపులు తిరుగుతుందనో. నాకు భయం ఏమిటంటే ఈ మలుపులన్నీ మీరు ఫాలో అవుతున్నారా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అనే డౌట్ వస్తూ ఉంటుంది. సరే కానివ్వండి, చెప్తుంటే మీరు వాట్ ఎవర్ యు అండర్స్టాండ్ తత్రైవ చ వ్యాఖ్యా తత్వాత్. పైగా సత్వశబ్దానికి జీవుడని, క్షేత్రజ్ఞ శబ్దానికి ఏదో ఈశ్వరుడని అలాగంటే అర్థాలు మీ అంతటా మీరు చెప్పడం అనవసరం. ఎందుకంటే ఏ పైంగిరహస్య బ్రాహ్మణమైతే సత్వ క్షేత్రజ్ఞ అనే పదాలను ఇంట్రడ్యూస్ చేసిందో, అదే బ్రాహ్మణం అక్కడనే ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఆ పదాలని మరింత వివరించి చెప్పింది ఏ రకమైన సందేహానికి తావులేని విధంగా. అదేమిటంటే తదేతత్ స్వ సత్వం ఏన స్వప్నం పశ్యతి అథయోయం శారీర ఉపద్రష్ట సక్షేత్రజ్ఞ దావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇది అని చెప్పింది. ఏమన్నమాట, తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి. ఏమంటే సత్వం ఒకటే అన్నారు. ఏమిటంటారు ఈ సత్వం? ఏమిటంటే సత్వం అంటే తెలియజేయా నీకు, ఇదే సత్వం. ఏది ఏన స్వప్నం పశ్యతి, దేనితో నువ్వు కళను చూస్తావో అదే సత్వం. అంటే కళను దేనితో చూస్తారు? బుద్ధితో చూస్తారు. బుద్ధి ఎందుండే సంస్కారాలే కళ కింద కనపడతాయి. కాబట్టి తెలిసిపోయింది కదా, కాబట్టి సత్వము అంటే బుద్ధి అక్కడికి సెటిల్ అయిపోయింది. ఇంకా మరి క్షేత్రజ్ఞ అంటే అదేవారు అంటారు, అది తెలియదండి. అథయోయం శారీర, ఈ శరీరమునందు ఉండువాడు ఉపద్రష్ట సాక్షి. సాక్షి ఉపద్రష్ట, దగ్గరగా ఉండి సాక్షిగా ఉపద్రష్ట. ఉపద్రష్టానుమంతా చకర్తా భోక్త మహేశ్వర అని 13వ అధ్యాయంలో కూడా వస్తుంది. సో ఉపద్రష్ట అంటే సాక్షి అని అర్థం. ఆ ఉపద్రష్ట అతడు క్షేత్రజ్ఞుడు. కాబట్టి తావేతం సత్వక్షేత్రజ్ఞవు, కనుక బుద్ధి క్షేత్రజ్ఞుడు, ఆ రెండు ఈ చెట్టు మీద ఉన్నవి అని పైంగి రహస్య బ్రాహ్మణం స్పష్టంగా ఆ రకంగా స్వీకరించి ఉన్నది. అంటే అర్థం ఏంటన్నమాట, గుహాప్రవిష్ట మంత్రంలో ఏ రెండింటినైతే మనం పూర్వపక్షం చేసి పక్కన పెట్టామో, సమాన వృక్ష మంత్రంలో ఆ రెండింటినే పైంగి రహస్య బ్రాహ్మణం స్వీకరించినది. మంచిది, ఎలా స్వీకరిస్తే అలా అక్కడది ఇక్కడిది. నాప్యస్య అధికరణస్య పూర్వపక్షం భజతే. ఓకే, అంటే ఓ పని చేస్తే పోనీ, ఈ పైంగ్రహస్య బ్రాహ్మణం చెప్పినటువంటి సత్వక్షేత్రజ్ఞులను ఈ అధికరణంలో పూర్వపక్షంగా స్వీకరిస్తే ఎలా ఉంటుంది? నాప్యస్య పూర్వపక్షం భజతే. చెప్తా, నహ్యత్ర శారీర క్షేత్రజ్ఞ కర్తృత్వ భోక్తృత్వాదిన సంసారధర్మేణ ఉపేతో వివక్ష్యతే. అది ఇక్కడ చిత్రం ఏంటంటే సెటిల్ అయింది. ఇప్పుడు
ఈ గుహాప్రవిష్టాధికరణంలో పూర్వపక్షంలో ఇద్దరు ఎవరు? బుద్ధి, జీవుడు. అయితే పాంగిరహస్య బ్రాహ్మణంలో చెప్పిన ఇద్దరెవరు? బుద్ధి, క్షేత్రజ్ఞుడు. అయితే గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్షంలో చెప్పిన ఇద్దరు, పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పిన ఇద్దరు సమాన వృక్ష మంత్రానికి. ఆ రెండు ఈ రెండు ఒకటేనా అంటే కాదంటున్నారు. కాదు, ఎందుకంటే క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు, ఈశ్వరుడు. పోయింది కదా, నేను ముందే చెప్పాను మీకు. బుద్ధి, జీవుడు ఒక పేరు, జీవుడు ఈశ్వరుడు రెండో పేరు, ఇంకో పేరు మిగిలింది. ఆ పేరేమిటి? బుద్ధి ఈశ్వరుడు అను ఆ పేరు తీసుకుంటున్నారు. అదే కాబట్టి బాగుందే ఇది. ఈ పైంగ్రహస్య బ్రాహ్మణము మా గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్షానికి కోయిన్సైడ్ అవుతోందని కూడా మీరు అనుకోవద్దు. నాపి అపిశబ్దం చేతను అలాగే మీరు సంతోషపడతారేమో అలా కూడా అనుకోవద్దు. ఎందుకంటే నహ్యత్ర శారీర క్షేత్రజ్ఞ కర్తృత్వ భోక్తృత్వాదిన సంసారధర్మేణ ఉపేతో వివక్ష్యతే. అత్ర అంటే ఈ పైంగిరహస్య బ్రాహ్మణంలో క్షేత్రజ్ఞుడు జీవుడుగా చెప్పడం ఇష్టం కాదు. ఇక్కడ చూడండి, క్షేత్రజ్ఞుడు ఉంటాడు అంటే ఈ మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని తెలుసుకుంటున్నవాడు ఉంటాడు. చూడండి, ఇప్పుడు దేహం ఉన్నది, దేహాన్ని నేను తెలుసుకుంటున్నానా లేక నేనే దేహం అయిపోయానా? దేహాన్ని నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తివాచి ఉన్నది, ఈ తివాచి నాది అని అన్నాను. ఏమంటే తివాచి నాది అనడానికి ముందు ఏముంది? ఇది తివాచి అని తెలుసుకోవడం ఉంది. ఇది తివాచి అని తెలుసుకోకుండా నాది అంటాడా? అంటాం. కాబట్టి ముందేముంది? తెలుసుకోవడం ఉంది. తర్వాత ఏముంది? తాదాత్మ్యం వచ్చింది. ఏమండి, తివాచి నాదేమిటండి, నాది ఎలా అవుతుంది తివాచి? అనా అర్థం ఉందా? వాడెవడో నెచ్చిన పెట్టుకొచ్చాడు, ఇక్కడ పడేసిపోయాడు, మీరందరూ కూర్చున్నారు, నాది ఎలా అవుతుంది? నాదంటే ఏమిటి అర్థం? కాబట్టి అజ్ఞానం చేతనం వీడు నాది అన్నాడు. కాబట్టి ఆ నాది అనేది తీసి పారేస్తే ఉన్నదేమిటి? తెలుసుకోవడము. ఏమండి, ముందు ఉన్నది తెలుసుకోవడము. దేహము, దేహము నేను ముందు వచ్చిందా, దేహం తెలుసుకోవడం ముందు వచ్చిందా? దేహం తెలుసుకోవడం ముందు, మీకు నిద్రలేస్తూనే ముందు దేహము తెలుస్తుంది. ఆ దేహం తెలిసిన తర్వాత దేహము నేను అని, నాది అని తర్వాత వస్తుంది. ఆ తర్వాత వచ్చేది అజ్ఞానం చేత వచ్చింది, ముందు వచ్చింది పక్క దేహము తెలిసింది. ఏమండి, తర్వాత కన్ను చూస్తోంది, చూపు అనేది మీకు తెలుస్తుంది. మీరు చూడడమే కాదు, చూస్తున్నాను అని తెలుసుకుంటారు కూడా. ఏమండి, కాబట్టి కన్నును మీరు తెలుసుకుంటారు. ఏమంటే ముందు కన్నును తెలుసుకుంటారా లేక కన్నుతో రూపాన్ని చూపిస్తారా? ఏది ముందు? ముందు కన్నును తెలుసుకుంటారు, ఆ తర్వాత కన్నుతో రూపాన్ని చూస్తారు. మీరు ఇలా కళ్ళు మూసుకున్నారనుకోండి, మీకు ఆ చూపును ముందు తెలుసుకుని ఏదో సౌండ్ అవుతోందే చూద్దాం అని కళ్ళు తెరిచి చూస్తారు. కాబట్టి ముందు చూపుని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీ యథార్థ స్వరూపము తెలుసుకునుట జ్ఞ, క్షేత్రజ్ఞ. సర్వాన్ని తెలుసుకుంటూ ఉండడం మీ స్వరూపం. ఏమండి, బుద్ధిని తెలుసుకుంటారు ముందు. బుద్ధిని తెలుసుకున్న తర్వాత, ఆ తరువాత దాంతో బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు నేను కర్తను, నేను భోక్తను అనే అజ్ఞానం తర్వాత వస్తుంది. కాబట్టి బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందితే కానీ కర్తృత్వ భోక్తృత్వాలు రావు. కేవలము తెలుసుకుండడం క్షేత్రజ్ఞ. ఆ క్షేత్రజ్ఞుడు తాదాత్మ్యం లేకుండా జీవుడు అవడం. ఏమండి, తాదాత్మ్యము వల్లనే జీవుడు అవుతాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఆటోమేటిక్గా జీవుడు అయిపోడు. కర్తృత్వ భోక్తృత్వాదిన సంసారధర్మేణ ఉపేత. కర్తృత్వ, నేను కర్తని, నేను భోక్తని అనే ఈ సంస్కారాలు బుద్ధి ఎందు ఉంటాయి. ఆ సంస్కారాలతో తాదాత్మ్యాన్ని చెంది అప్పుడు మాత్రమే క్షేత్రజ్ఞుడు జీవుడుగా అవుతాడు. ఆకాశము, ఘటాకాశం ఎప్పుడవుతుంది? ఘటము యొక్క వాల్యూముని దానికి అంటగట్టినప్పుడు మాత్రమే ఘటాకాశం అవుతుంది. ఆకాశం ఆకాశంలో ఉండిపోయి ఘటము యొక్క వాల్యూమ్తో నాకేమీ సంబంధం లేదు అనుకుంటే ఆకాశం ఘటాకాశం అవ్వదు. అలాగే జీవుడు, ఆ క్షేత్రజ్ఞుడు, నేను సాక్షిని, తెలియవాడను. తివాచి, తివాచి అంతే.
తివాచి అనేది జ్ఞానం, దేహము జ్ఞానం, చూపు జ్ఞానం, బుద్ధి జ్ఞానం, అంటే తెలుసుకోవడమే. అంతేగాని తివాచి నాది అండం తప్పు, దేహము నేను అండం తప్పు. బుద్ధిని తెలుసుకుని బుద్ధి ఎందుకు కర్తృత్వ సంస్కారం ఉంటే ఆ సంస్కారంతో తాదాత్మ్యాన్ని చెంది నేను కర్తని నేను భోక్తని అండం తప్పు. ఈ తప్పులన్నీ చేసి వీడు సంసారి అవుతున్నాడు. ఆ సంసార ధర్మాలని తీసిపారేశారనుకోండి, వాడు శుద్ధ క్షేత్రజ్ఞుడుగా మిగిలి ఉంటాడు. శుద్ధ క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు. మరి ఏమిటి శుద్ధ క్షేత్రజ్ఞుడు? ఈశ్వరుడు. క్షేత్రజ్ఞించాపి మాను విద్ధి. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో పైంగ్రహస్య బ్రాహ్మణంలో చెప్పిన సత్వక్షేత్రజ్ఞులంటే మీ గుహాప్రవిష్టాధికరణ పూర్వపక్షంలో చెప్పిన బుద్ధిజీవులని మాత్రం అనుకోవద్దు. తెలిసిందండి, దాన్ని ఏం కదా వివరిస్తారు. కథం తరిహి అంటే సత్వక్షేత్రజ్ఞులంటే బుద్ధిజీవులు కాదా? కాదు. మరి ఎవరు? ఎలాగ? అదేమిటో కొంచెం చెప్పండి. సర్వ సంసార ధర్మాతీత బ్రహ్మస్వభావ చైతన్యమాత్ర స్వరూప. అది క్షేత్రజ్ఞుడంటే. క్షేత్రజ్ఞుడంటే సకలములైన సంసార ధర్మములకు అతీతుడు. వాడు క్షేత్రజ్ఞుడు. సంసార ధర్మాలు ఏమిటి? నాది నేను, నేను కర్తని నేను భోక్తని, ఇవి సంసార ధర్మాలు. వీటికి అతీతుడు అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి, దేని ఎందు సంగము ఉండదు. అది సంసార ధర్మములకు అతీతుడైన క్షేత్రజ్ఞుడు అంటే. చూడండి, ఈ మీమాంస ఊరికే ఇది పూర్వపక్షమైన సిద్ధాంతం అని అంతటితో సరిపడుతుంది. దాని నుంచి వచ్చేటువంటి మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ వస్తుంది. కాబట్టి ఎనీవే, క్షేత్రజ్ఞుడు సర్వమును తెలుసుకుంటాడు, దేనితోటి మమేకము కాడు. సర్వ సంసార ధర్మములకు అతీతుడుగా ఉంటాడు, సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇది ఎలాగంటే, పిల్లవాడు నోట్లో మట్టి పెట్టుకోబోతుంటే తల్లి కొట్టింది, కొడితే వాడు ఏడవడం ప్రారంభిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? వాడు ఏడుస్తున్నాడని చూస్తూ ఉంటుంది. ఏడుస్తున్నాడని చూస్తూ ఉంటుందా, లేకపోతే ఆవిడ కూడా ఏడుస్తుందా? ఆవిడ ఏడవదు. ఆవిడ తన పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది, వాడు ఏడుస్తూ ఉంటాడంటే. వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడు కోపకుండాసేపు ఏడుస్తాడు, తర్వాత మనస్సు మారినప్పుడు ఏడవడం మానేస్తాడు. పిల్లల్ని వాడు పడిపోయాడు అనుకున్న పిల్లాడు పడిపోయినప్పుడు మీరు వాడికే చూడడం, అటువైపు తను తిప్పేసుకుంటే వాడు ఏడవడం, ఆ నొప్పిని సహించేసుకుని తన దాన్ని తాను ఉంటాడు. మీరు అయ్యో నాయనా పడిపోయావా అంటే ఏడవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అయ్యో నాయనా పడిపోయావా అని వాడికంటే ముందే మీరు ఏడవడం ప్రారంభించినట్టే కదా. ఓ రకంగా అయ్యో నాయనా పడిపోయావా అని మీరు కంగారు పడుతున్నారంటే ఇంకా మనం ఏడవాల్సిన టైం వచ్చేసింది అనుకుని వాడు ఏడిపేస్తాడు. నాకు బాగా గుర్తు, నేను చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేయి విరిగింది. ఎక్కడో పడ్డాను, చెట్టుతో ఎక్కడో కోచుకొమ్మ చెట్లో పడ్డాను, పడితే చేయి విరిగింది. చేయితే ఆ రోజుల్లో ఈ సర్జరీలు ఏమి లేవు కదండి. ఈ చేతులు కట్టుకట్టి ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన దగ్గర ఈ వెదురు పుల్లలు ఉండేవి. ఇటో వెదురు పుల్ల, ఇటో వెదురు పుల్ల పెట్టి తాళ్ళు వేసి కట్టి దాని మీద మర్దనా చేసేవాడు. రోజు ఆ పుల్లలు ఉప్పేసి మళ్ళీ మర్దనా చేసి మళ్ళీ పుల్లలు పెట్టి కట్టి పంపించేసేవాడు. సరే నేను వెళ్ళాను మర్దనాకి. ఆవేళ మర్దనాకి వెళ్ళడం అని, ఎరా మర్దనాథకి వెళ్ళేవారా అని, ఎందుకంటే ఈ పుల్లలు ఇది ఇలా ఉండేది, ఎరా మర్దనాకి వెళ్ళేవా అని అడిగారు మా నాయన గారు. ఇంకా అడగ వెళ్ళలేదు, మీరు వెళ్ళు, ఎండ ఎక్కుతోంది, వెళ్ళు పో అంటే సరే పదింటికి వెళ్ళారు. వెళ్ళారు, వెళ్ళి అక్కడ కొద్దిసేపు అరగంట నడిచి వెళ్ళాలి ఎండలో వేసవికాలం. సో ఎందుకంటే పరీక్ష వేసవికాలంలో ఆటల్లో విరక్కొట్టుకున్న చేయనమాట. సో వెళ్ళేప్పటికి ఆయన ఆచార్యులు గారు ఆయన పనంతా పూర్తి చేసుకుని నేను బయట వెయిట్ చేస్తున్నాను. వచ్చారు, పుల్ల విప్పుతున్నారు. విప్పుతుంటే నా కళ్ళంపడి నీళ్లు తిరగడం ప్రారంభించాయి. ఎందుకంటే మర్దనా చేసినప్పుడు నొప్పి ఉంది. ఆయన ఏమన్నారు, చూడు ఇంకా పుల్ల పూర్తిగా విప్పలేదు, మర్దన మొదలెట్టలేదు, ఏడ్చేమంటే తంత పట్టుకుంది అంటే అప్పుడు ఆగాడు, ఏడవలేదు, పుల్ల విప్పడం అయింది, నూనె రాశారు, తర్వాత మర్దనా చేసి నొప్పే లేదు. అలా ఉంటుంది, పెద్ద నొప్పి లేదు, ఏడవ తగ్గంత నొప్పి లేదు, అది తెలియదు. తాదాత్మ్యం చాలా డేంజరస్ అండి.